ఏడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యూన్సీసే ఉన్నాయి కాబట్టి లాస్ట్ మినిట్లోనే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా వ్యవహరించి మాదిక సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభ గారిని తీసుకొచ్చారు మిగిలిన వాళ్ళందరూ మాల సామాజిక వర్గం కాబట్టి అయితే ఒకవేళ నిజంగా ఇక్కడ ఎస్సీకి సంబంధించిన ఓట్లు లాస్ట్ టైం నట్ వచ్చినట్టు రావాలంటే రత్నప్రభ గారిని చూసే రావాలి అందులో జనసేన ఇంపాక్ట్ ఏమి ఉండదు ఒకవేళ వస్తే గిస్తే కాపు సామాజిక వర్గ ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందా అనేది అయ్యన్నీ తర్వాత ఓట్లు వచ్చాక మాట్లాడుకునే మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యన్నీ తర్వాత ఓట్లు వచ్చేసాక వీళ్ళలో వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు అటెండి అని మాట్లాడతారు ప్రస్తుతం అయితే అన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే సీరియస్నెస్ ఇప్పుడు ఒకటి వీళ్ళ ప్రయత్నం మాదిక సామాజిక వర్గం పెట్టడం ద్వారా తెలుగుదేశం కాడ వదిలేసింది మాదిక సామాజిక వర్గం విషయం ఒకప్పుడు వర్గీకరణ ఇవన్నీ చెప్పిన తెలుగుదేశం ఎందుకు అప్పట్లో తెలంగాణలో మాదిక సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు ఎంఆర్పిఎస్ ఇంపాక్ట్ కానీ అదంతా అంటే ఎస్సీల్లో తెలుగుదేశానికి బలం ఉండేది కాదు ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్కి మైనార్టీలు ఎస్సీ ఎస్టీ అనేది ఓట్ బ్యాంక్ దాన్ని చీల్చడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు బికాజ్ ఆఫ్ వర్గీకరణ అది ఉపయోగపడింది చాలా కాలం పాటు 15-20 ఏళ్ళు తెలుగుదేశానికి చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి ఎస్సీల్లో ఒక వర్గపు ఓటు అంటే అదే మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు రెండు చోట్ల తీసుకునేటప్పుడు అక్కడ మాదిక సామాజిక వర్గాన్ని బలోపేతం చేయలే తెలంగాణ బీసీ సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నారు ఆ రెండు దెబ్బతిన్నది అక్కడ దాని ఇంపాక్ట్ ఆంధ్రాలో కూడా పడింది ఇంకోటి ఏంటి ఆంధ్రాలో మాదిక సామాజిక వర్గం వాళ్ళేమో మేమే 58 ఉన్నారు వాళ్ళు 42 ఉన్నారంటారు వీళ్ళు లెక్కలేంటి పార్టీల లెక్కలు మాల సామాజిక వర్గమే ఎక్కువ ఉన్నారు అందుకనే కదా వీళ్ళు జూపూడి లాంటి వాళ్ళని తీసుకురావడం కానీ ఇవన్నీ ఈవెన్ టీడీపీ ఇచ్చింది చాలామందిని ఆ సామాజిక వర్గం వాళ్ళని లిఫ్ట్ ఇచ్చారు ఈ ట్రిప్ ఎందుకు వీళ్ళు కూడా ఆ సామాజిక వర్గాన్ని తీసుకురా అందుకనే ఈసారి వర్గీకరణ మాట్లాడింది అసలు 4-5 ఏళ్లలో కూడా నూరే మెదపలేదు కదా ఈవెన్ మనగష్ట మాదిగి వచ్చి ధర్నాలు చేసి అరెస్ట్ చేసి పంపించారు కానీ ఏమైనా చేశారా ఏం చేయలేదు కదా దాన్ని ఇప్పుడు బీజేపీ టచ్లోకి వస్తుంది ఎందుకు కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించాడు వెంకయ్య నాయుడు మద్దతు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఇంకోటి అభ్యర్థిని కూడా ఆ సామాజిక వర్గాన్ని పెట్టారు అది కనుక క్యాష్ చేసుకుంటే అది టీడీపీకి తగ్గుతుంది ఓటు మొన్నటిసారి అయితే వాళ్ళు కూడా వైసీపీకే వేశారు టీడీపీకి దెబ్బ తీయడం విషయంలోనే వ్యూహాత్మకంగా ఎత్తుగడేసిందా బీజేపీ మాదిక సామాజిక వర్గాన్ని నుంచి తీసుకురావడం ద్వారా ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్ళింది ముగ్గురు క్యాండిడేట్లు ఒకే సామాజిక వర్గం ఇప్పుడు దాన్ని ఏమంటారంటే వీళ్ళ భాషలో అంటే కాస్త మర్యాద అయిన భాషలో చెప్పుకుంటే సోషల్ ఇంజనీరింగ్ పీకే భాషలో చెప్పాలండి మనం నాటు భాషలో చెప్తే కుల సమీకరణం ఇప్పుడు అక్కడ చేసింది ఏంటి ఇల్లు నాగార్జున సాగరు రెడ్డి సామాజిక వర్గం అమ్మాయి ఉంటే ఎప్పటి నుంచినో పోటీ చేశాడు పెద్దరెడ్డి గారు ఉన్నారు అక్కడ పెద్దరెడ్డి గారు ఉండగా ఆయన ఉండగా చంద్రరెడ్డి గారికి ఏమేస్తారు ఓట్లు అందుకేం చేశారు అటు పక్కన బీసీ ఉండే నోముల నరసింహయ్య అటుకొచ్చాడు అందుకని వీళ్ళు ఏం చేశారు తీసుకొచ్చి రెడ్డిని ఇచ్చారు ఇదే నాయక్ని ఇచ్చారు లంబాడ సామాజిక వర్గం అక్కడ 40,000 ఓట్లు అయి ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ ఇంజనీరింగ్ జనరల్ సీట్లో ఎస్టీని పెట్టారు కదా ఇక్కడ మాల సామాజిక వర్గం ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న సీటు మాదిక సామాజిక వర్గం డివైడ్ అవ్వలా ఎప్పుడు డివైడ్ అయింది అప్పట్లో తెలుగుదేశానికి ఓట్లు వేసేవాళ్ళు చింతామోహన్ కాంగ్రెస్ మాదిక సామాజిక వర్గం తెలుగుదేశం ఎవరుంటే వాళ్ళు వరలరామయ్యకి కూడా వేశారు వీళ్ళు పెట్టింది మళ్ళీ మాల సామాజిక వర్గం నుంచి అయినా కూడా ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కానీ గెలవట్లు అక్కడ బట్ ఈ ట్రిప్ చూపెట్టుకోవాలనుకుంటారు కదా ఇప్పుడు వీళ్ళ ఓటు ఎంత అనేది కూడా తెలియదుగా మాదిక సామాజిక వర్గం ఎంత అనేది కూడా అది అక్కడ ముగ్గురు క్యాండిడేట్లు ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి అటు చింతామోహన్ గారు ఉన్నాడు కంటెస్ట్లో తర్వాత మన ఈయన గురుమూర్తి గారు ఉన్నారు పరమాగలక్ష్మి గారు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కానటువంటి ఇంకొక ట్రైల్ వేసింది అది క్యాస్టిక్.